వీడియోలో నేను మీ బరసా ఈ రోజు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే కింగ్స్ గురించి చెప్పుకుంటున్నాం ఓకేనమ్మా మనం విప్లవాల చాళుక్యాస్లో ఉన్నాం ఈ చాప్టర్లో ఉన్నాం ఐ మీన్ ఈ టాపిక్లో ఉన్నాం కాబట్టి మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అంటే కింగ్స్ గురించి మొట్టమొదటిగా ఫౌండర్ గురించి చెప్పుకుందాం ఎవరు వినయ ఆదిత్య యుద్ధమల్ల గురించి చెప్పుకుందాం ఎవరి గురించి వినయ ఆదిత్య వినయ ఆదిత్య వినయ ఆదిత్య యుద్ధమల్ల వినయ ఆదిత్య యుద్ధమల్ల హీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ And he was the founder of Vemmalavada Chalukyas. He was the founder. Emnamma? He was the founder of Vemmalavada Vada Chalukyas. He was the founder of Vemmalavada Chalukyas Anumata. Right. Itani. Ina yoka capital yeravettindu saranante. అంతకన్నా ముందు ఈయన యొక్క టైం పీరియడ్ చెప్తాం ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి దాకా రూల్ చేసిండు హీ రూల్ ఫ్రమ్ 750 AD టు చెప్పండి 750 AD టు 780 అన్నమాట ఇతను రాజధాని ఎక్కడ పెట్టారు హీ కెప్ట్ ద క్యాపిటల్ నిందూరు బోధన్ లేదా కోటన్ హీ కెప్ట్ ద క్యాపిటల్ ఈయన ఎక్కడ రాజధాని పెట్టారు మన వినయ ఆదిత్య యుద్ధమల్ల అని అంటే ఇతను రాజధాని ఎక్కడ పెట్టారు ఇతని యొక్క రాజధాని ఏంటంటే నిండూరు బోధన్ హీ కెప్ట్ ద క్యాపిటల్ నిండూరు బోధన్ లేదా ఏమంటారమ్మ అప్పట్లో దీన్ని పోతన్ ఏమంటారు బోధన్ అన్న ఒకటే ఎక్కడ సరికి బోధన్ అంటే నిజామాబాద్ డిస్టిక్ లో ఉంటది ఈ బోధన్ అన్నమాట ఓకే రైట్ అమ్మ ఈ వినయ ఆదిత్య యుద్ధం వల్ల ఎవరి యొక్క సామంతుడు ఎవరి యొక్క ఫీడియేటర్స్ మనం చూసుకుందాం ఇతని యొక్క సామంతుడు ఫీడియేటర్స్ అంటే సామంతుడు ఇతను ఎవరి దగ్గర పనిచేసిండు అని అంటే అమ్మ దంతి దుర్గుడు ఒకటి ఎవరమ్మా దంతి దుర్గుడు ఈ దంతి దుర్గుడు ఈయన మస్తు ఫ్రెండ్స్ లే నేను ముందు చెప్తా ఈ దంతి దుర్గుడు ఇంకొకటి ఎవరు ఒకటవ గోవిందుడు తర్వాత ఎవరు సార్ అంటే ఒకటవ కృష్ణుడు సార్ వీళ్ళందరూ ఎవరు సార్ వీళ్ళందరూ ఏ రాజ్యపాలు సార్ అంటే వీళ్ళందరూ ఎవరు అని అంటే వీళ్ళందరూ రాష్ట్రకూటాస్ కి చెందిన రాజులు ఎవరి యొక్క ఏ రాజుల మహిళలు రాష్ట్రకూటాస్ దంతి దుర్గుడు ఎవరెవరి దగ్గర పనిచేసిండు అని అంటే మన వినయ ఆదిత్య యుద్ధం వల్ల ఎవరెవరి దగ్గర చేసిండంటే దంతి దుర్గుడు ఒకటవ గోవిందుడు ఒకటవ కృష్ణుడు అన్నమాట వీళ్ళు ఎవరు సార్ అంటే రాష్ట్రకూటాస్ యొక్క కింగ్స్ అన్నమాట ఓకే అమ్మ అయితే ఇక్కడ చూడండి బాదామి చాళుక్యాస్ యొక్క ఫీడియేటర్స్ ఎవరు అని చెప్పిన మీకు రాష్ట్రకూటాస్ అవునా కదా సో బాదామి చాళుక్యులని అంతం చేసింది డిస్ట్రాయిడ్ బై ద దంతి దుర్గుడు బాదామి చాళుక్యాస్ వాస్ డిస్ట్రాయిడ్ బై ద బాదామి చాళుక్యాస్ వాస్ డిస్ట్రాయిడ్ బై దంతి దుర్గుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రకూటాస్ లో ఉండే కింగ్ దంతి దుర్గుడు వెళ్ళి బాదామి చాళుక్యాస్ ని అంతం చేస్తాడు అన్నమాట అర్థమైందా డిస్ట్రాయిడ్ బై ద దంతి దుర్గుడు ఓకే అయితే ఇప్పుడు ఈ దంతి దుర్గుడు ఉన్నాడు ఈ దంతి దుర్గుడు ఒక్కడు అయినా నాశనం చేయనికంటే కాదు ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటాడు ఎవరి హెల్ప్ తీసుకుంటాడు సార్ అని అంటే మన వినయ ఆదిత్య యుద్ధమల్ల వినయ ఆదిత్యుడి యొక్క హెల్ప్ తీసుకుంటాడు ఎవరు హెల్ప్ తీసుకుంటాడు దంతి దుర్గుడు ఉన్నాడు కదమ్మా టేకెన్ ద హెల్ప్ ఆఫ్ వినయ ఆదిత్య యుద్ధమల్ల ఈ వినయ ఆదిత్యుడి యొక్క
హెల్ప్ తీసుకుంటాడు అన్నమాట. హెల్ప్ తీసుకొని పోతారు, పోయి పట్టు పట్టు కొడతారు, అంత బాగానే ఉంటది. ఇప్పుడు గెలుస్తారు, గెలిచిన తర్వాత మళ్ళీ దంతి తురుకుడు వినయాదిత్య యుద్ధం వాళ్ళకి మనం ఇయ్యాలి కదా, మనం ఇయ్యాలా ఇవ్వద్దా, ఇస్తాం. అయితే దంతి దురుగుడు వినయాదిత్య మళ్ళకి ఏమి ఇచ్చిందో చూద్దాం. దంతి దురుగుడుకు ఈ విధంగా, ఈ దంతి దురుగుడు గేవెందా ఏమిస్తారో చెప్పాలి. ఏమిస్తారు? అప్పట్లో రాజ్యాలు ఇస్తారు, ఇంకేమిస్తారు? బంగారు ఇస్తారు. సో మనకి ఇప్పుడు రాజ్యం కావాలి, ఏ రాజ్యం ఇస్తారు చెప్పాలి. ఏమిస్తారమ్మా దంతుడు గేవెందా? బోధన్ పఠనం. ఏందమ్మా? బోధన్ ఇస్తాడు అనమాట. దేన్ని ఇస్తారు? బోధన్ ఇస్తారు. సో మనోడు ఏం, మనోడు వినయాదిత్య యుద్ధం అన్నది దేని రాజధానిగా పెట్టి పరిపాలిస్తారు? గీ బోధన్ అనమాట. ఈ బోధన్ ఎవరిచ్చింది మనోడికి అని అంటే దంతి దురుగుడు. అర్థమైతుందా మీకు? వినయాదిత్య యుద్ధం అన్నకి ఈ బోధన్ పఠనం అనేది ఎవరిచ్చారు? దంతి దురుగుడు. ఎందుకు ఇచ్చిండ్రు? హెల్ప్ చేసినందుకు. ఎవరి మీదకి పోతారు వీళ్ళిద్దరు కలిసి? ఎవరెవరు? మన దంతి దురుగుడు వినయాదిత్య మళ్ళీ ఇద్దరు కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తారు? మన రాష్ట్ర కూటాస్ మీదకి వెళ్తారు అనమాట. రైట్ అమ్మా? రైట్. దీంతో పాటు ఇంకా దేని రూల్ చేస్తారు తెలుసా? సంపద లక్ష, సంపద లక్ష ప్రాంతాన్ని కూడా రూల్ చేస్తారు. ఎవరు? వినయాదిత్య యుద్ధం వల్ల సంపద లక్ష. ఏం లక్ష? సంపద లక్ష. సంపద లక్ష అంటే ఏంటి సార్? అంటే లక్ష పాతిక వేలు ఆదాయం వచ్చేదాన్నే, లక్ష పాతిక వేలు ఆదాయం వచ్చేదాన్నే సంపద లక్ష అంటారు. సంపద లక్ష ఏరియాస్. ఏమేమి ఏరియాస్ సార్ ఈ సంపద లక్ష అంటే? ఏమని చెప్పిన మీకు? లక్ష లక్ష పాతిక వేలు. లక్ష పాతిక వేలు అంటే ఏంటంటే అమ్మా, లక్ష పాతిక వేలు అంటే 125,000 ఆదాయం వచ్చే వాటిని ఆ విలేజెస్ ఏమంటారు అని అంటే సంపద లక్ష ఏరియాస్ అంటారు అనమాట. అది ఏంటి ఏంటి సార్ మరి చెప్పుకుందామా సార్ అంటే, ఎస్ నేను చెప్తా చూడండి. ఒకటి లక్ష పాతిక వేలు ఆదాయం ఇచ్చేది ఏంటి ఏంటి అని అంటే, ఒకటి కరీంనగర్, ఒకటి ఏంది కరీంనగర్, రెండు నిజామాబాద్. ఏంటి రెండవది? నిజామాబాద్. రెండు నిజామాబాద్. ఈ రెండు ఏంటి అంటే ఈ సంపద లక్ష ప్రాంతాలు అనమాట. ఏమే చేసమ్మా? సంపద లక్ష ప్రాంతాలు. ఓకేనమ్మా? రైట్. ఇంకా ఏంటి అని అంటే అమ్మా, వీటని వాటితో పాటు వీటను కూడా పరిపాలిస్తారు అనమాట. ఎవరు? మన వినయాదిత్య అనమాట. దిస్ ఏరియాస్ ఆర్ కాల్డ్, దిస్ ఏరియాస్ ఆర్ కాల్డ్ ఏమంటారమ్మా, దిస్ ఏరియాస్ ఆర్ కాల్డ్ సంపద లక్ష. సంపద లక్ష, సంపద లక్ష, సంపద లక్ష అంటే లక్ష పాతిక వేలు ఆదాయం వచ్చేవారు. ఈ ఏరియాని కూడా మనోడు ఏం చేస్తారు అని అంటే, ఏం చేస్తారు అంటే రూల్ చేస్తారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు సార్ అని అంటే, ఒకటవ హరికేసరి. ఎవరమ్మా నెక్స్ట్ వచ్చే రాజు? ఒకటవ హరికేసరి. ఒకటవ హరికేసరి గురించి మనం చూస్తాం. ఒకటవ హరికేసరి ఎవరు నెక్స్ట్? ఒకటవ హరికేసరి. ఒకటవ హరికేసరి రాజు గురించి చెప్పాలి. మొట్టమొదటిగా ఆయన యొక్క రూలింగ్ మనం చెప్పుకోవాలి. 780 to 800. ఎవరమ్మా 800 AD దాకా చేసిందంటే ఒకటవ హరికేసరి. హీ చేంజ్డ్ ద క్యాపిటల్. వినయాదిత్య ఎక్కడ వెళ్తారు? క్యాపిటల్ బోధన్లో వెళ్తారు. కానీ ఈయన ఎక్కడ వెళ్తారు చెప్తా చూడండి. ఈయన ఎక్కడ వెళ్తారు? హీ చేంజ్డ్ ద క్యాపిటల్, హీ చేంజ్డ్ ద క్యాపిటల్ ఫ్రమ్ బోధన్ టు వెమలవాడ. ఎక్కడికి బోధన్ నుంచి? బోధన్ నుంచి ఎక్కడికి మారుస్తారు? వెమలవాడకు మారుస్తారు. ఫ్రమ్ బోధన్ టు వెమలవాడ. ఏ ఒక్క రాజు బోధన్ నుంచి విమలవాడకి రాజధాని మార్చారు అని అంటే ఏమని పెట్టాలి మనం? ఒకటవ హరికేసరి. విమలవాడ చాళుక్యాసులో ఏ ఒక్క రాజు బోధన్ నుంచి రాజధానిని విమలవాడకి మార్చారు అని అంటే మనం ఏమని పెట్టాలి? ఒకటవ హరికేసరి. రైట్. ఇన్ హిస్ టైం పీరియడ్, ఈయన టైం పీరియడ్ ఏమవుతుందంటే రాజ్
రాజ్యం అనేది చాలా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట, చాలా పెద్దదిగా అయిపోతుందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే శ్రీశైలం టు ఏలేశ్వరం దాకా అవుతుంది అన్నమాట. ఇన్ దిస్ టైం పీరియడ్ కింగ్డమ్ వాస్ సో ఎక్స్పాండెడ్ రాజ్యం అనేది చాలా విస్తరిస్తుంది అన్నమాట. ఒకటో హరికేసరి ఉన్నప్పుడు ఇన్ దిస్ టైం పీరియడ్ ది కింగ్డమ్ వాస్ ఎక్స్పాండెడ్ The kingdom అనేది రాజ్యం అనేది ఎక్స్పాండ్ అవుతుంది. కింగ్డమ్ వాస్ ఎక్స్పాండెడ్ ఎక్స్పాండెడ్ అంటే ఏంటంటే అమ్మ రాజ్యం అనేది చాలా విస్తరిస్తుంది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సారనంటే మన శ్రీశైలం నుంచి ఏం నుంచి శ్రీశైలం టు ఏమని చెప్పిన శ్రీశైలం టు ఏలేశ్వరం ఏలేశ్వరం దాకా ఎక్స్పాండ్ అయి ఉంటుంది అనమాట. చూడండి ఎంత పెద్ద ఎక్స్పాండ్ అయిందో శ్రీశైలం నుంచి పడితే ఏలేశ్వరం దాకా. ఈ ఒకటవ హరికేసరి ఒక ఇన్స్క్రిప్షన్ చేసిందని చెప్పిన మీకు గుర్తుందో లేదు? ఒకటవ హరికేసరి డిడ్ వన్ ఇన్స్క్రిప్షన్. ఒకటవ హరికేసరి హరికేసరి ఇన్స్క్రిప్షన్ ఏంటి సార్ అంటే కోలిపార లేదా కొల్లిపార అని కూడా అంటారు. ఏమంటారు? ఈ డిడ్ వన్ ఇన్స్క్రిప్షన్ కోలిపార. కోలిపార ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ బై హోమ్ ఒకటవ హరికేసరి. According to this inscription, he has some titles. According to these inscriptions, this inscription ante edi Kolipara inscription prakaram, he have some titles ante edi birudulu. Endamma birudulu? Ai emem birudulu cheppukundam, raaskunnaru kada, nen next page ki veltha. Enti enti sir aa birudulu anante, okati త్రిభువన మల్ల, ఏంటి బిరుదులు టైటిల్స్ పైన కనిపిస్తుందా? ఫోటో ఈ పైదాన కనిపిస్తుందా? టైటిల్స్ కనిపిస్తుంది కదా కెమెరాలో టైటిల్స్. ఓకే, త్రిభువన మల్ల. రెండవది ఏంటి? రాజ త్రినేత్ర ఒకటి. రెండో రాజ త్రినేత్ర రాజ త్రినేత్ర సార్. మూడోది ఏంటి అని అంటే అమ్మ సహస్రనామ సహస్రనామ. అకార్డింగ్ టు దిస్ కోలిపార ఇన్స్క్రిప్షన్ హీ హ్యావ్ సమ్ టైటిల్స్. వాట్ ఆర్ దే? త్రివన భువన మల్ల, రాజ త్రినేత్ర, సహస్రనామ. ఓకేనమ్మా? ఓకేనా? రైట్. ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నమాట. అయితే ఇంకైనా గురించి చెప్పాలంటే ఇంకా ఏం చెప్పుకోవాలంటే ఇంతకన్నా ఎక్కువ మనకు అవసరం లేదు. ఈయన తర్వాత వచ్చే రాజు ఎవరో మనకి కావాలి. ఈయన తర్వాత ఎవరు వస్తారు అని అంటే ఒకటమ్మ నేను చెప్తా వినండి, ఒకటవ నరసింహుడు వస్తారు. ఎవరు వస్తారు? ఒకటవ నరసింహుడు. ఈయన ఇంపార్టెంటా సార్? మనకంటే ఈయన ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక టైం పీరియడ్ చెప్తా చూడండి. 800 to 825 ఎప్పటి నుంచి చెప్పాలంటే 800 to 825. ఈయన తర్వాత ఎవరు వస్తారు? రెండవ యుద్ధ మల్లుడు. ఎవరు? రెండవ యుద్ధ మల్లుడు. ఈయన ఇంపార్టెంట్ సార్ అంటే ఈయన కూడా ఇంపార్టెంట్ కాదు, రెండవ యుద్ధ మల్లుడు. ఈయన యొక్క టైం పీరియడ్ ఏంటి సార్ అంటే 825 to 850. రైట్. వీళ్ళు మనకి నాట్ ఇంపార్టెంట్. ఏంటి మనకి నాట్ ఇంపార్టెంట్? ఎగ్జామ్ అయినా తీసుకో, 1, 2, 3 గ్రూప్ ఎస్ఐ. ఓకేనా? ఒకటవ నరసింహుడు, ఒకటో రెండవ యుద్ధ మల్లుడు. ఈయన తర్వాత వచ్చే రాజు మనకి అవసరం, చాలా అవసరం. ఎవరంటే ఒకటవ బంధ్రుడు. ఎవరు? ఒకటవ బంధ్రుడు. ఈయన యొక్క రూలింగ్ టైం పీరియడ్ 850 to 895. ఓకే, ఈయన తర్వాత వచ్చే రాజు ఎవరని చెప్పిన ఒకటవ బంధ్రుడు. ఎవరమ్మా? ఒకటవ బంధ్రుడు. ఇతని యొక్క రూలింగ్ 852 to 895 AD. ఈయనని ఏమని పిలుస్తారంటే చోళదండ. ఏంటంటే ఈయన చోళదండ అని ఎందుకు పిలుస్తారంటే ఈయన యొక్క టైటిల్ అనమాట. అది ఈయన యొక్క టైటిల్ ఏంటి అని అంటే చోళదండ అంటే ఏంటి సార్ అంటే 42 యుద్ధాలు చేసిన వారు అని అర్థం. ఏంది సోలదండ?
మీనింగ్ ఏం చేశారు అంటే 42 వాష్ చేశాడు అని అర్థం ఎన్ని చేసిండు అంటే 42 వాష్ చేసిండు కాబట్టి మనం ఏమంటారంటే ఒక బిర్ది ఏంటి అని అంటే సోల దంద ఓకేనమ్మ అయితే పర్బాని ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తది పర్బాని ఇన్స్క్రిప్షన్ సేయబోల్ద బద్దెగుడు ఏమని చెప్తది శత్రువు పర్బాని ఇన్స్క్రిప్షన్ ఉంది కదా ఏంది పర్బాని పర్బాని ఇన్స్క్రిప్షన్ సేయబోల్ద సేయబోల్ద ఒకటవ బద్దెగుడు ఈ ఒకటవ బద్దెగుడు గురించి పర్బాని ఇన్స్క్రిప్షన్ అనేది చెప్తది అన్నమాట ఏమని చెప్తది అని అంటే రెండవ కృష్ణుడైన రాష్ట్రకూటస్ ఉన్నాడు కదమ్మా రెండవ ఒకటవ బద్దెగుడు పర్బాని ఇన్స్క్రిప్షన్ ఏమని చెప్తది బద్దెగుడు గురించి ఏమని అని అంటే రెండవ కృష్ణుడు ఉన్నాడు కదమ్మా రాష్ట్రకూటస్ లో ఏ కూటస్ అమ్మా రాష్ట్ర కూటస్ లో కింగ్ ఎవరు రెండవ కృష్ణుడు ఈ రెండవ కృష్ణుడి యొక్క ఫీడియేటర్ ఈ రెండవ కృష్ణుడి యొక్క సామంతుడు ఎవరు అని అంటే మన ఒకటవ బద్దెగుడు రాష్ట్రకూటస్ యొక్క రెండవ కృష్ణుడి యొక్క ఫీడియేటర్ ఎవరు అని అంటే మన బద్దెగుడు బద్దెగుడు వాస్ ఫీడియేటర్ ఆఫ్ రెండవ కృష్ణ రాష్ట్రకూటస్ ఫీడియేటర్ ఫీడియేటర్ ఆఫ్ ఎవరమ్మా ఫీడియేటర్ ఫీడియేటర్ ఆఫ్ రెండవ కృష్ణ ఎవరు మన ఒకటవ బద్దెగుడు ఓకే రైట్ ఇంకా ఏముండదు అంటే మన బద్దెగుడు ఒక్కొండి పొట్టు పొట్టు కొడతాడు ఎవరు అని అంటే ఒకటవ చాళుక్య భీముణ్ణి ఒకటవ చాళుక్య భీముడు వాస్ డిస్ట్రాయిడ్ బై బద్దెగుడు ఒకటవ చాళుక్యుడు ఒకటవ చాళుక్య భీముడు ఒకటవ చాళుక్య భీముణ్ణి మనోడు పొట్టు పొట్టు కొడతాడు ఎవరు ఒకటవ బద్దెగుడు ఈ ఒకటవ చాళుక్య భీముణ్ణి కొడతాడు ఒకటవ చాళుక్య భీముడు వాస్ డిస్ట్రాయిడ్ బై డిస్ట్రాయిడ్ బై ఎవరు డిస్ట్రాయిడ్ బై ఎవరు డిస్ట్రాయిడ్ బై ఒకటవ బద్దెగుడు ఒకటవ బద్దెగుడు ఈ ఒకటవ చాళుక్య భీముడు ఎవరు సార్ అని డౌట్ వస్తుంది మీకు వెంగి చాళుక్యాస్ యొక్క వంశస్థుడు ఎవరు ఈయన వెంగి చాళుక్యాస్ యొక్క ఫ్యామిలీ వెంగి చాళుక్యాస్ ఒక డైనెస్టీ వెంగి చాళుక్యాస్ ఎవరు ఈ చాళుక్య భీముడు ఎవరు అని అంటే వెంగి చాళుక్యాస్ యొక్క ఫ్యామిలీ చెందిన అనమాట మనలో పొట్టు పొట్టు కొడతాడు ఎవరు ఒకటో బద్దెగుడు ఎవరిని కొడతాడు ఈ ఒకటో బద్దెగుడు ఎవరిని కొడతాడు మన చాళుక్య భీముడిని కొడతాడు ఈ కన్స్ట్రక్టెడ్ సమ్ టెంపుల్ అనమాట వెంబడవాడ లో ఇది ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ ఏం టెంపుల్ సార్ అని అంటే ఆయన పేరు ఏం పేరు బద్దెగుడు ఏం చేస్తారు బదకేశ్వర టెంపుల్ ఏం టెంపుల్ అమ్మా బదకేశ్వర టెంపుల్ ఎక్కడ కడతారు సార్ అంటే ఇన్ వెంబడవాడ వెములవాడ వెములవాడలో బదకేశ్వర టెంపుల్ ఆయన పేరేంటి బద్దెగుడు ఆయన ఒక పేరు మీదే బదకేశ్వర టెంపుల్ అనేది కడతాడు ఇంకేం పెడతారు సార్ అంటే నేను వెములవాడ ఈ కన్స్ట్రక్ట్ అనదర్ టెంపుల్ ఏంటి సార్ అని అంటే ఇంకొక టెంపుల్ కూడా కడతారమ్మా ఎక్కడ కడతారు సార్ అంటే వెములవాడ ఏంటి సార్ అంటే భీమేశ్వర టెంపుల్ ఏంది భీమేశ్వర టెంపుల్ బదకేశ్వర టెంపుల్ భీమేశ్వర టెంపుల్ ఈ రెండు టెంపుల్స్ ఎవరు కడతారు అని అంటే మన బద్దెగుడు ఓకేనమ్మా ఇది ఒకటో బద్దెగుడు గురించి అనమాట దీని తరువాత నెక్స్ట్ వచ్చే కింగ్ ఎవరు అని అంటే రెండవ నరసింహుడు ఈ రెండవ నరసింహుడు యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సార్ అని అంటే 1915 to 1930 1915 నుంచి 1930 అనమాట కొన్నిట్లో 1910 అని కూడా ఉంటుంది ఓకేనా మనకి పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఎన్షియంట్ దీంట్లో అంతా క్లియర్ ఉండదు ఆయన మీకు చెప్తున్నాం ఓకేనమ్మా రైట్ అయితే ఈయన గురించి మీకు చెప్తే ఇప్పుడు వీనండి మీకు ఎవరని చెప్పిన మీకు రెండవ నరసింహుడు రెండవ నరసింహుడు రెండవ నరసింహుడు ఇతని యొక్క టైం పీరియడ్ ఏంది 1915 నుంచి 1930 ఇంకా కొన్నిట్లు ఏమని ఉంటే 1910 అని ఉంటది రైట్ అయితే ఈయన ఎవరి దగ్గర వర్క్ చేసిండు సార్ అని అంటే ఈయన ఎవరి యొక్క సామంతుడు సార్ అంటే
ఇంద్రుడు ఎంతో ఇంద్రుడు ఈ వర్క్ అండర్ ద హీ వర్క్ అండర్ ద థర్డ్ ఇంద్రుడు మీన్స్ మూడవ ఇంద్రుడు థర్డ్ ఇంద్రుడు ఎవరు సార్ ఈ ఇంద్రుడు అనంటే ఎవరో కాదు రాష్ట్రకూటాస్ యొక్క మూడవ ఇంద్రుడు ఈ మూడవ ఇంద్రుడి దగ్గర మనోడు క్రియేటర్ ఉంటారు మూడవ ఇంద్రుడు ఎవరు సార్ అనంటే రాష్ట్రకూటాస్ యొక్క కింగ్ అనమాట అయితే మనోడు ఏం చేస్తాడు అనంటే మనోడు చాలా నేరు ఎవరు మన రెండవ నరసింహుడు అనేవాడు ఎవరు వచ్చినా నేను నరికేస్తాను పొడిచేస్తా అన్నాడు అందుకని ఈడ యుద్ధానికి ఇయ్యరు మనోడు ఈడే పోతారు తెలుసు యుద్ధం చేయడానికి నార్త్ ఇండియాకి పోతారు ఎవరు మన నరసింహుడు ఏడి పోతారు నార్త్ ఇండియాకి పోయి వాక్ చేస్తారు ఈ వెంట్ టు ద నార్త్ ఇండియా అండ్ ఇట్ ద వార్ ఏ రాజ్యాలను ఆక్రమిస్తారు సార్ ఏ స్టేట్ అంటే ఆకుపోయిన మాల్వా లోటా ఏందమ్మా మాల్వా ప్రాంతాన్ని ఎక్కడ ఉండేశారంటే గుజరాత్ లోని గుజరాత్ లో ఏంటండి మాల్వా లోటా ప్రాంతాన్ని పోయి అక్కడ ఉండే వాళ్ళందరినీ తుక్కు తుక్కు కొట్టి వాళ్ళ అక్కడ కొట్టేసి మనోడు విజయ స్తంభాన్ని స్థాపిస్తారు ఏ స్తంభాన్ని స్థాపిస్తారు ఇక్కడ విజయ స్తంభాన్ని స్థాపిస్తారు ఏ స్తంభాన్ని స్థాపిస్తారు విజయ స్తంభాన్ని స్థాపిస్తారు ఎక్కడ మాల్వా లోటా ప్రాంతానికి వెళ్ళి గుజరాత్ లో ఉన్న మాల్వా లోటా ప్రాంతానికి వెళ్ళి నార్త్ ఇండియన్ పోయి అక్కడ ఉండే వాళ్ళ సైన్యాన్ని మొత్తం మత్త చేసి ఆ రాజ్యాలను నాకుతయి చేసి విజయ స్తూపాన్ని సారీ విజయ స్తంభాన్ని నాటించి విజయ స్తంభాన్ని స్థాపిస్తాడు అనమాట ఇప్పుడు ఒకటి చెప్తా వినండి నార్త్ ఇండియన్కి వెళ్ళి మనోడు మాల్వా లోటా ప్రాంతానికి వెళ్ళి ఆక్రమిస్తే ఈడు ఎవరి కింద పనిచేస్తాడు మన రాజు ఈ నరసింహుడు రెండవ నరసింహుడు ఇంద్రుడి దగ్గర ఇప్పుడు ఈ నరసింహుడు పోయి ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే ఇప్పుడు ఈ రాజ్యాలు ఎవరి దగ్గరికి వెళ్తాయి ఆటోమేటిక్ గా మూడవ ఇంద్రుడి దగ్గరికి వెళ్తాయి ఎందుకు అంటే ఆయన కింద పనిచేస్తాడు కాబట్టి ఇప్పుడు పేరు ప్రత్యేకలు ఎవరికి వస్తాయి మూడవ ఇంద్రుడికి వెళ్తాడు అబ్బా మూడవ ఇంద్రుడి దగ్గర ఉన్న రాజు ఎవరు రెండవ నరసింహుడు గారి ఇవి మస్తు కొట్టిందా ఇంకా పేర్లు ప్రశంసలు ఇంకా మస్తు వస్తాయి ఎవరి పేరు పెరిగిపోతుంది రా అటు ఈయన పేరు పెరిగిపోతుంది నరసింహుడి పేరు పెరిగిపోతుంది అలాగే మూడవ ఇంద్రుడి పేరు కూడా పెరిగిపోతుంది అమ్మో నార్త్ ఇండియా కొట్టిందంటాను అయితే ఈ పొగడ్తలన్నీ చూసి మనోడు ఏం చేస్తారు అంటే ఎవరు ఈ మూడవ ఇంద్రుడు ఆయనను చూసి ఆయనకి ఏం చేస్తారంటే ఆయన యొక్క సిస్టర్ జాకావా ఎన్ని ఆయన యొక్క సిస్టర్ ఎవరి సిస్టర్ మూడవ ఇంద్రుడు ఎన్నో ఇంద్రుడు మూడవ ఇంద్రుడు యొక్క సిస్టర్ అయినా ఎవరు జాకవా ఎవరైనా ఆమె పేరు జాకవా గుర్తుంచుకోండి జాకవా ఈ జాకవని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇదిగో నా సిస్టర్ని నీకు ఇస్తున్నాను మస్తు తోపంత కదా ఇంకా రాజ్యాలను పోయి మొత్తం అక్కడ ఈ విజయ స్తంభాలను నాటినావు కదా నార్త్ ఇండియాని పోయి నువ్వు వీరుడు అని మొత్తం రాజ్యం అంతా అనుకుంటుంది నేను కూడా ఇన్నా నీ గురించి నాకు తెలుసు ఇక నా శరీరాన్ని నీకు ఇస్తున్నా మంచిగా చూసుకో అని చెప్తాడు ఎవరికి చెప్తాడు మూడవ ఇంద్రుడు ఎవరికి చెప్తాడు మన నరసింహుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట సో మూడవ ఇంద్రుడు ఏవైతే సిస్టర్ కూడా ఎవరికమ్మా ఇప్పుడు ఎవరికి ఇస్తారు నరసింహుడికి ఇస్తారు ఇప్పుడు ఎవరెవరికి పెళ్లి చేద్దాం ఇడా చూడండి అక్షింతలు పెట్టుకోరేయనీకి ఇప్పుడు పెళ్లి చేద్దాం మనం ఎవరెవరికి పెళ్లి చేద్దాం ఇప్పుడు రెండవ నరసింహుడికి పెళ్లి చేద్దాం రెండవ నరసింహుడు వర్సెస్ రాదు వర్సెస్ అంటే యుద్ధం పెళ్లి అయినాక ఎట్లనే యుద్ధాలు అయితే కానీ అంతకన్నా మళ్ళీ యుద్ధమే పెట్టినా ఇంటూ అంటే యుద్ధం ప్లస్ అంటే పెళ్లి ఇప్పుడు పెళ్లి చేద్దాం తర్వాత ఎట్లనే ఇద్దరు యుద్ధం చేస్తారు రైట్ అమ్మా రెండవ నరసింహుడు ప్లస్ జాకవా ఏమో జాకవా వీళ్ళిద్దరికి పెళ్లి అయితే ఆయన తెలియదా రైట్ వీళ్ళిద్దరిని ఇట్లా ఇచ్చి ఇంద్రుడు వచ్చి వాళ్ళ శరీరంలో ఇచ్చి పెళ్లి చేస్తారు బాగానే ఉంది మీరు రక్షించలేయరు అయితే మనకి ఒక నేర్నెస్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే పంపకవి అనే ఒక కవి ఉన్నాడు మీకు స్టార్టింగ్ లో చెప్పిందా లేదా ఆ పంపకవి ఏం బుక్ రాస్తాడమ్మా విక్రమార్జున విజయం అనే బుక్ రాస్తాడు కదా పంపకవి రిటర్న్ ద బుక్ ఈ పంపకవి ఒక
this book say about the nearness of second Narasimhudu. ఏం చెప్తాడంటే ఆయన యొక్క సాహసాలు ఆయన యొక్క ధైర్య సాహసాలు ఆయన యొక్క నేరు అన్నిటి గురించి ఏ బుక్ చెప్తాడంటే విక్రమార్జున వినయం అనే బుక్ చెప్తాడు అన్నమాట విజయం అనే బుక్ చెప్తాడు దిస్ బుక్ సే అబౌట్ ద నేర్నెస్ ఆఫ్ రెండవ నరసింహుడు ఎన్నవ నరసింహుడు రెండవ నరసింహుడు రెండవ నరసింహుడు గురించి తెలిపే గ్రంథం ఏది అని అడిగితే ఏమని పెట్టాలి మనం విక్రమార్జున విజయం ఈ బుక్ రాసింది ఎవరు పంపకవి రెండో నరసింహుడి యొక్క భార్య ఎవరు జాకవ ఈ జాకవ ఎవరు మూడవ ఇంద్రుడి యొక్క సిస్టర్ కుమార్తె కాదు ఏంది ఆమె అతని యొక్క సిస్టర్ అన్నమాట ఓకే ఇది రెండవ నరసింహుడు గురించి అన్నమాట ఓకే నా నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది అని అంటే మీకు నెక్స్ట్ వచ్చే రాజు గురించి రెండవ హరికేశరి గురించి మీకు చెప్తాం అన్నమాట రెండవ హరికేశరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించారు ఆయన గ్రేట్ కింగ్ ఎలా అయ్యారు అని నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాం అన్నమాట ఓకే రైట్ అన్నమాట.